సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారంటూ హడావుడి జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన పార్టీపై స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనేమీ లేదన్నారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ బీఫామ్ ఉంటే కాదని, ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమన్నారు. తనకు అన్యాయం జరిగిందన్న బాధ ప్రజల్లో ఉందన్నారు. సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్తో కలిసి పనిచేశానని ఈటెల పేర్కొన్నారు. 2008లో పార్టీ ఆశిస్తే రాజీనామా చేశానన్నారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించానన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే పని తాను ఏనాడూ చేయలేదన్నారు. గత 3 రోజులుగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు. పథకం ప్రకారమే తనపై కుట్ర జరిగిందని ఈటెల పేర్కొన్నారు. తనలాంటి సామాన్యుడిపై కేసీఆర్ అధికారాన్ని ఉపయోగించారన్నారు. జమున హ్యాచరీస్తో తనకు ఏ సంబంధం లేదన్నారు. తనకు సంబంధం లేని భూముల్లో సర్వే చేశారన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, నాపై వచ్చిన ఆరోపణలపై కనీసం నా వివరణ కూడా తీసుకోలేదు. అధికారులు నివేదించిన నివేదికలో అన్నీ తప్పులే. సంబంధం లేని భూములను నాకు అంటగడుతున్నారు. అరెస్ట్లకు కేసులకు భయపడేంత చిన్నవాడిని కాదు. నయం గ్యాంగ్ నన్ను చంపేందుకు రెక్కి నిర్వహించారు. అప్పుడే భయపడిన నేను ఇప్పుడు భయపడతానా అని ఈటెల ప్రశ్నించారు. పార్టీ రాజకీయాలకు ఆకర్షితులై మలుగు ఫారెస్ట్ ఆఫీస్లో మస్వంత్ చారి గారి ఆధ్వర్యంలో పార్టీ చేరాను. జేన్ అయ్యే నాటికే 1 సంవత్సర కాలంగా పార్టీకి అప్పుడో ఇప్పుడో మంచుకో చెడుకో నేను ఉపయోగపడేవాను. అట్లా పండుగ నేను కానీ మంత్రిగా కానీ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ గారు కానీ మచ్చ తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఆనాడు కేసీఆర్ గారు కొన్ని 100 మీటింగ్లలో ఉపన్యాసాలు, కొన్ని 1000ల గంటల పాటు వారితో ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంలో వారు 2 మాటలు చెప్పేది. ఒకటి, ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేది ఖాయం, రాష్ట్రం వచ్చేది ఖాయం. ఈ అణచివేతలు, ఈ రిప్రెషన్లు ఎప్పుడు పనికిరావు తమ్మని చెప్పేది. 2వ మాట చెప్పేది, ఎప్పుడు నేను బయలుదేరిన నాడు ఒక్కనే ఉన్నా, ఇవాళ విశాలమైంది తెలంగాణ, అశేష ప్రజానీకంలో పాకిందని కూడా చెప్పేది. అంటే అర్థం ఏంటంటే, ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్ని నమ్ముకున్నాడు, కేసీఆర్ గారు ధర్మాన్ని నమ్ముకున్నాడు, కేసీఆర్ గారు ఎప్పుడు కూడా డబ్బును నమ్ముకోలే, ఎప్పుడు కూడా అధర్మ వైపు పోలే, ఎప్పుడు కూడా అణచివేతకు భయపడలే. మరి అలాంటి ఉద్యమ నాయకుడు, ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చే నాయకుడు ఇలా ఈటెల రాజేందర్ అనేటువంటి ఒక మామూలు మనిషి మీద తన శక్తి ఎంత ఉందో, ఒకవైపు ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒకవైపు ఏసీబీ, ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇంకొక వైపు ఇంకొక డిపార్ట్మెంట్, వారే స్వయంగా ఇవాళ నర్సాపూర్, నా పోల్ట్రీ ఫామ్ ఉండే ఏరియా కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, అదే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారు కావచ్చు, ఇతర నాయకులను పిలిపించుకొని ఈటెల రాజేందర్ గారి భూములు అసైన్ భూములు అట కదా, అక్రమంగా ఆక్రమించుకున్న భూములు అట కదా అని చెప్పి చర్చోపచర్చలు పెట్టి ఇవాళ ఇలాంటి పనికి, ఇలాంటి రాతలకు, ఇలాంటి ప్రచారాలకు ఒడిగట్టడం అనేది ఆయన గౌరవాన్ని పెంచదు, ఆయన స్థాయిని పెంచదు, తెలంగాణ ప్రజల ఉద్యాలని మాత్రం మెప్పించలేదు. అయినా నేను ఒక మాట్లాడుతున్నా, నీళ్ళు తాగుతా కూడా నీళ్ళు తాగుతా ఉంటాడు ఎండాకాలం పూట. ఎండాకాలంలో నీళ్ళు తాగుతా కూడా నీళ్ళు తాగుతున్నాడు, నీళ్ళు నమ్ముతున్నాడు మాట్లాడుతున్నాడు. గట్ట రాసిన పత్రికలు
నేను ఒకటే వారిని అడుగుతా ఉన్నా, నీతో ఒకసారి అడుగులో అడుగు వేసిన తర్వాత ఏనాడు కూడా 24/7 అయితే పల్లెల్లో ఉన్నాం లేకపోతే ఉద్యమ పిలుపులు రోడ్ల మీద ఉన్నాం లేకపోతే మీ దగ్గరనే ఉన్నాం మేము. మాకు వ్యాపారం చేసుకునేటువంటి వెసులుబాటు లేదు. మా ఇళ్లల్లో నీతో అడుగులో అడుగు వేసిన తర్వాత ఇప్పటి వరకు ఒక సింగిల్ పైసా వ్యాపారం ఈటల రాజ్రాన్ని చేయలే. మీరు గమనించమని కోరుతున్నా. పోల్ట్రీ ఫార్మ్స్ మొన్ననే చెప్పిన ఒక 6-6.5 లక్షలు లేయర్స్ ఉన్నాయని, ఒక 4-4.5 లక్షల బ్రాయిలర్స్ ఉన్నాయని మొన్ననే చెప్పిన నా కొడుకు చదువుకొని తిరిగి వచ్చిన తర్వాత పోల్ట్రీ కొంచెం మాడర్నైజ్ చేద్దాం, దానికంటే ఉన్నతమైంది చేద్దామని చెప్పి ఒక 100 కోట్ల రూపాయలతో లోన్ తీసుకొని నేను మాసాయపేటలో బాగా చెప్తా. ఇవాళ నేను అప్పుడన్నా ఇప్పుడు అంటా ఉన్నా, నేను కనుక నీ అసైన్మెంట్ భూములలో కొనుక్కున్న శిక్షకు అరువుని. రెండు, అందులో షెడ్లు కట్టినా కూడా నీ శిక్షకు అరువునంట. మీరు ఎక్కడో నాకు సంబంధం లేని భూములన్నీ కూడా మీరే ఫోటో తీసుకొని మీకు మీరుగా ఎంక్వైరీ చేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీరు పనిచేసిన నేను పనిచేసిన మంత్రిగా, ఒకవేళ భూములు కొలవాలని చెప్పి ఏ రైతన్న ఒక కలెక్టర్ దరఖాస్తు ఇస్తే ఏడీ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది, నోటీసులు ఇస్తారు పక్క వాళ్ళకి అందరికీ, ఒక 15 డేస్ ముందు నోటీసులు ఇస్తారు. నోటీసు పూర్తిగా సర్వే అయిన తర్వాత చుట్టుపక్కల రైతులందరూ కూడా ఉన్న తర్వాత పంచుల సమక్షంలో కొలిసి డిసైడ్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా మీకు, రాజ్యం మీ చేతిలో ఉండొచ్చు, అధికారులు మీరు చెప్పింది రాసుకోవచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, చట్టాన్ని మర్చిపోయి మీరు బాస్ కాబట్టి మీరు ఏం చెప్తారు రాసుకోవచ్చు, కానీ మీరు భూములు కొలుస్తామని, అసైన్మెంట్ భూములు ఉన్నాయని ఒక నోటీస్ అయినా మాకు ఇచ్చే ప్రయత్నం చేసిందా ముఖ్యమంత్రి గారు? లేబర్ షెడ్ పక్క పంట వేసుకున్నాం, ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో వేసుకోం కాబట్టి పక్క పంటే ఉంటుందిగా, టైట్గా ఉంటుంది కాబట్టి అట్లా వేసుకున్నాం.